మీరు ఇందాక చెప్పినట్టుగానే మేడం, భార్య భర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు. సో అది ఏ రీజన్ అన్నా అవ్వచ్చు, ఐదర్ వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఎంటర్ అయినా అవ్వచ్చు, లేకపోతే పిల్లల ఆ మెంటల్ టెన్షన్ అవ్వచ్చు, లేదా భర్తకి ఆఫీస్లో టెన్షన్, లేదా భార్యకి ఆఫీస్లో టెన్షన్, ఏదైనా కూడా ఇది మొత్తం వచ్చి ఇంట్లో చూపించేసి పెద్ద గొడవ చేసి దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, సో దాని గురించి మీరేమంటారు? ఈ రోజుల్లో భార్య భర్తలకు ఎక్కువ గొడవలు అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పర్సన్ వల్ల ఎక్కువ అవుతున్నాయి. థర్డ్ పర్సన్స్ అంటే లైక్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అయినా కావచ్చు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయినా కావచ్చు, లేదంటే బయట ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయినా కావచ్చు, ఎవరైనా నైబర్స్ అయి ఉండొచ్చు. ఏంటంటే ఈ ఎప్పుడైతే ఒక మ్యారేజ్ ఏదైతే ఉంటుందో, ఈ పెళ్లి వ్యవస్థ, ఈ రిలేషన్లోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు లైక్ వెనకటి రోజుల్లో అంటే పట్టించుకునేవాళ్ళు కాదు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే లైక్ బాగా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి అటాచ్మెంట్ అనేది ఎక్కువగా అవుతుంది. ఈ అటాచ్మెంట్ మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చి ఏదన్నా ఒక చిన్న పదాన్ని వాడితే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, దాన్ని నెగిటివ్ గా తీసి పక్కన వెళ్ళకపోతున్నారు, ఆ పర్సన్స్ ని దూరం పెట్టలేకపోతున్నారు. సో వీటి వల్ల ఏంటంటే ఇలా చెప్పింది మా మమ్మీ, నువ్వు ఇది మార్చుకోవచ్చుగా అని చెప్పి, ఇతను ఏంటంటే మా మమ్మీ చెప్పింది ఈ వర్డ్ అని వాడకుండా కొంచెం ఇలా ఇలా చేంజ్ చేసుకో అని తనే చెప్పినట్లుగా చెప్తే అమ్మ యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క చెల్లి వచ్చి చెప్తే యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఈ జనరేషన్స్ అలా ఉన్నాయి. అదే వెనకటి రోజుల్లో అంటే భర్త చెప్పడు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఆడపడుచులు చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళు చెప్తే ఈ రోజుల్లో ఆడపిల్లలు యాక్సెప్ట్ చేయలేరు, అబ్బాయిలు కూడా చేయట్లేదు. ఏదన్నా ఉంటే నువ్వు నాకు చెప్పు, నేను నీకు చెప్పు, నీ కోసం నేను పెళ్లి చేసుకున్నా, వీళ్ళ కోసం నేను నేను పెళ్లి చేసుకోలేదని చెప్పి వెంటనే కౌంటర్ ఇచ్చి పడేస్తున్నారు. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ రిలేషన్ ఏదైనా ఎలా ఉండాలి అంటే థర్డ్ పర్సన్ వచ్చే వరకు మనం ఛాన్స్ ఇవ్వకూడదు. లైక్ కొంతమంది భార్య ఏంటో నీకు తెలుసు, భర్త ఏంటో తనకు తెలుసు, సో మీ ఇద్దరు అండర్స్టాండింగ్ గా ఉండాలి, కానీ పక్క వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు. లైక్ కొన్ని ఇష్యూస్ అవుతా ఉంటాయి సార్ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ కి. అమ్మాయి ఏంటంటే ఇన్ని రోజులు ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేస్తే పేరెంట్స్ నో ప్రాబ్లం, కూతురుకైనా కొడుకైనా. కొంతమంది గంట గంటకి చేస్తారు, ఏం చేస్తున్నావు, మీ ఆయన అది తెచ్చాడా, ఈరోజు సండేగా, ఏం ఐటమ్స్ తెచ్చాడు, నాన్ వెజ్ లో ఎన్ని తెచ్చాడు, వంట ఆవిడ వచ్చిందా లేదా, సో ఆవిడ రాకపోతే వేరే వాళ్ళని పెట్టమని వచ్చు కదా, నీకెందుకే, నీకు మేము ఇక్కడ పనులు కూడా చేయించకుండా నిన్ను పంపిస్తే అని చెప్పి ఈ చిన్న చిన్నవన్నీ కూడా మైండ్ వాష్, వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తా ఉంటారు. అంటే ఆడపిల్ల ఇంట్లో వంట చేస్తే తప్పే ఉందమ్మా, భర్త ఎన్ని ఐటమ్స్ తీసుకొస్తే ఆవిడకి ఎందుకు, కూతురునే పస్తుంచట్లేదు కదా, తందినేది ఆ అమ్మాయికి కూడా పెడతాడు కదా. ఈ తల్లులు కూడా కొంతమంది ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. నువ్వు ఇచ్చి పంపించిన తర్వాత, వాళ్ళ చేతుల్లో పెట్టి పంపించిన తర్వాత గంట గంటకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, డైలీ కూడా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, వీక్లీ వన్స్ చేయి లేదా వీక్లీ ట్వైస్ చేయి చాలు. అంతేగాని నువ్వు పొద్దుకులు ఫోన్లు చేసి వాళ్ళ మనసులో లేని పొంచిచ్చులు పెట్టావు అనుకోండి, కాపురాలు చెడిపోతాయి. నీ కూతురుని తీసుకెళ్లి మళ్ళీ ఇంకొకటికి ఇచ్చి చేస్తావు, ఏదో గొడవ పెట్టించి పక్కవాడి జీవితం నాశనం అవుతుంది కదా, ఎందుకు వాళ్ళ జీవితాలు నాశనం చేయడం. సో పిల్లలు ఇందాక అన్నట్టుగానే పిల్లలు కూడా ఫోన్ ప్రభావం ఎక్కువైపోయి ఈ డిస్టర్బెన్స్ అండ్ డిస్టెన్స్ అనేది మధ్యలో బాగా వచ్చేస్తుంది పేరెంట్స్ కి పిల్లలకి. సో పిల్లలు మాట వినాలి, పేరెంట్స్ మాట వినాలంటే ఏం చేయాలి, వాళ్ళని ఎలా అదుపులో పెట్టాలి? ఒక మాట చెప్పాలంటే పేరెంట్స్ పిల్లల మాట వినాలి, పిల్లలు పేరెంట్స్ మాట వినడం కాదు. ఇప్పుడు ఇది ఫాస్ట్ జనరేషన్, వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నారంటే వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ ఫాస్ట్ని వీళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి లైక్ మనం అన్ని చూడాలి ప్రపంచంలో, సో వాటిని చూసుకుంటూ ఎగ్జాంపుల్స్ అనేవి పిల్లలకి ఇవ్వాలి. వెనకటి రోజుల్లో నువ్వు కూర్చొని పెన్నుతో రాసుకుంటూ నైట్ లైక్ మనకి చదువుకునేటప్పుడు పెన్సిల్తో రాసేవాళ్ళు, ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా పెన్సిల్ యూజ్ చేసేవాళ్ళు, ఆఫ్టర్ సిక్స్త్ పెన్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు, ఫోర్త్ థర్డ్ నుంచి థర్డ్ కూడా కాదు అసలు, ఫస్ట్ క్లాస్ నుంచి పెన్నులు ఇచ్చేస్తున్నారు, ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఈ కేజీలని మనం చదివేటప్పుడు ఏం లేవు, డైరెక్ట్ గా ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోయే వాళ్ళ మనకి లైక్ అప్పుడు మనకి ఏబిసిడి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఫాస్ట్ కల్చర్ లో ఫస్ట్ క్లాస్ కి వచ్చేసరికి చక్కచక్క ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. మనకి ఫిఫ్త్ క్లాస్ కి వచ్చినా కూడా మనకి ఇంగ్లీష్ అనేది ప్రాపర్ గా వచ్చేది కాదు అప్పట్లో, కానీ
కొంతమందికి అయితే సిక్స్త్ క్లాస్ కి వచ్చినా కూడా ఏబిసిడీలు రాని వాళ్ళు ఉన్నారు మన జనరేషన్స్ లో. ఏంటంటే లైక్ అంటే సిటీస్ లో పెరిగి టౌన్స్ లో ఉండే వాళ్ళకి కొంత ఎడ్యుకేషన్ అనేది బాగానే ఉంటుంది. పల్లెటూర్లలో ఏంటంటే అగ్రికల్చర్ ఫ్యామిలీస్ లో వాళ్ళకి చదువు అనేది ఫాస్ట్ గా అవ్వదు కొంతమందికి, కొంతమందికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు లైక్ మొబైల్లో వాళ్ళకి తెలిసినన్ని ఆప్షన్స్, వాళ్ళకి తెలిసినన్ని యాప్స్ మనకు తెలియట్లేదు. మనం పిల్లల దగ్గర నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ, చిన్నపిల్లల దగ్గర నేను చాలా నేర్చుకున్నా ఒక మాట చెప్పాలంటే ఓపెన్ గా. సో ఏంటి అని అంటే పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అండ్ పిల్లల్ని ఏదైనా కూడా మనం వెనకటి రోజుల్లో ఏదన్నా తప్పు చేస్తే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు బెత్తం విరిగేటట్టు కొట్టేవాళ్ళు, స్టిక్ విరిగిపోయేలాగా. కానీ ఇప్పుడు కొడితే ఊరుకుంటున్నారు, వెంటనే వెళ్ళి ఆ టీచర్ మీద 4 సెక్షన్లతో కేసులు పెట్టిచ్చేస్తున్నారు, వాళ్ళ జాబు పీకేపిస్తున్నారు. అంటే కొట్టడం తప్పు కాదు, కాకపోతే ఒక లిమిట్ లో ఉండాలి ఏదైనా కూడా. అండ్ టీచర్ కొట్టారు కదా అని చెప్పి వెళ్ళి వాళ్ళ మీద మీరు రివర్స్ అవ్వకూడదు. ఎందుకంటే మనల్ని అప్పట్లో అంత హార్ష్ గా కొట్టారు కాబట్టి, మన జీవితాన్ని చదువు వచ్చాం కాబట్టి ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నా, 10 మందికి చెప్పగలుగుతున్నా. ఇప్పుడు ఏంటంటే అన్ని అందరూ పిల్లల్ని చాలా సెన్సిటివ్ గా పెంచుతున్నారు. సో ఆ సెన్సిటివ్ కి తగ్గట్టు ఏంటి అని అంటే మనం కూడా సెన్సిటివ్ గానే డీల్ చేయాలి వాళ్ళతో. వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపించాలి. స్కూల్లో మా టీచర్ కొట్టింది అని చెప్పి ఒక పిల్లాడు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇవ్వగానే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. నేను చదువుకునేటప్పుడు కూడా నాన్న మా టీచర్ ఇలా కొట్టారు, చూడు ఇదిగో ఈ వార్తలు ఇప్పటికి కూడా ఉన్నాయి, సో మా టీచర్ అలా కొట్టారు కాబట్టే నేను ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాను అనని నీకు నువ్వే ఒక ఎగ్జాంపుల్ చూపించు నీ పిల్లలకి. అలా కాకుండా నువ్వు రివర్స్ కావునా, ఎందుకు కొట్టింది అసలు దాని సంగతి చెప్తా చూడు అని చెప్పి వెళ్ళావు అనుకో, పిల్లలు అనేవాళ్ళు పైకి రాలేరు. కొంతమంది స్కూల్లో టీచర్స్ కొడుతున్నారని చెప్పి మేము చదువుకునే టైంలో వాళ్ళని చదువులు మానిపించేసి ఇంట్లో కూర్చోబెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఏ పని లేకుండా కూర్చొని గాలికి తిరుగుతున్నారు. ఆ టైంలో టీచర్ కొట్టినా మన మంచికే కదా అని చెప్పి ఎగ్జాంపుల్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఇంకా మనకన్నా పై స్థాయిలో ఉండేవాళ్ళేమో. అదేంటంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ మైండ్ సెట్. అంటే ఈ జనరేషన్ పిల్లలకు వచ్చేసి మనం సెన్సిటివ్ గా చెప్పాలి, ఏదైనా కూడా హార్ష్ గా బిహేవ్ చేస్తే వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవడం లేదంటే సూసైడ్లు చేసుకోవడానికి వాళ్ళ మైండ్ అనేది ఇప్పుడు ఉన్నింది ఈ రోజుల్లో. సో అందుకని సెన్సిటివ్ గా చెప్పండి. అండ్ ఆ సెన్సిటివ్నెస్ లో కూడా వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక దెబ్బ కొట్టాలి కూడా, అసలు కొట్టకుండా అయితే పిల్లల్ని పెంచకూడదు నాకు తెలిసినంత వరకు. తప్పు చేసినప్పుడు కొట్టాలి, కొట్టమన్నాం కదా అని చెప్పి కావాలని కొట్టకూడదు. అది రైట్ మేడం. ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేకపోతే పెళ్ళైన భార్యలు కొంతమంది అంటుంటారు, అత్తగారులు కాకపోతే చుట్టుపక్కల ఉన్నవారు, అలా ఉంటే బాగోదు, ఇలా ఉంటే దరిద్రం, ఇలా ఉంటే దరిద్రం, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఆడవాళ్ళు ఇంట్లో ఎలా ఉండాలి, అది పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఆడవాళ్ళు ఇంట్లో ఎలా ఉండాలి? ఆడవాళ్ళు ఆడవాళ్ళలా ఉండాలి నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తల ముడి అనేది వదలరు. ఆ ముడి పెట్టేసి ఇంకంతే ఉంటారు, నైటీ వేసుకుంటారు. ఇంకా వాళ్ళని చూస్తే ఎలా ఉంటదంటే వీళ్ళు అసలు ఎన్నో బాధలతో ఎన్నో ఇబ్బందులతోటి గొడ్డు చాకిరి చేసి అసలు ఏదో సాహసం చేస్తున్నట్టు బయట వాళ్ళు అనుకుంటారు. లైక్ ఏంటంటే ఒళ్ళు బరువు, రెడీ అవ్వరు. అలా ఉంటే భర్తలు కూడా అఫైర్స్ పెట్టుకుంటారు ఖచ్చితంగా అది. సో ఆడవాళ్ళు ఏంటంటే ఉదయాన్నే చక్కగా ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి పువ్వు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, దేవుడికి దండం పెట్టుకొని, దీపారాధన చేసేసుకొని చక్కగా కాసేపు ఏదో ఒకటి బుక్స్ చదువుకోండి, అలా ఉండాలి. అలా కాకుండా జిడ్డు మొహం కార్చుకుంటూ ఏదో అసలు నేను ఏదో సామ్రాజ్యాన్ని గెలిచా అన్న విధంగా అంతే ఉంటే వేస్ట్. ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంతమంది ఎప్పుడు చిరాగ్గా ఉంటారు ఆడవాళ్ళు ఇంట్లో, కోపంగా ఏదో ఎక్కువగా కష్టపడ్డట్లుగా ఉంటారు. సో అలా ఉండడం వల్ల ఏమవుద్ది అంటే ఇంట్లో ఉండే వాళ్ళందరికి కూడా వాళ్ళ మీద నెగిటివ్ వస్తుంది, అలాగే ఆ వాతావరణం కూడా అదే క్రియేట్ అవుతుంది. పిల్లలు కూడా ఫ్రీగా ఉండలేరు ఇంట్లో. ఏంటంటే చిన్నపిల్లల మనసు చాలా సెన్సిటివ్ గా ఉంటది. వాళ్ళు ఏదన్నా మనం ఫ్రీగా ఉండి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా ఉంటేనే ఇంట్లో హస్బెండ్ అయినా కానీ పిల్లలైనా కూడా వాళ్ళ మనసులో ఉన్నదాన్ని మనకి చెప్పగలరు. మనం చికాగ్గా లైక్ భయపెట్టినట్లుగా ఎప్పుడు కోపంగా ఉండడం, గిన్నెలు ఎత్తేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు కూడా చెప్పలేరు. కొన్ని కొన్ని లోపల అని చేసుకొని బయట వాళ్ళకి చెప్పుకుంటారు. అండ్ ఒకటి. అండ్ కొంతమంది ఏంటి అని అంటే ఎక్కువ మొబైల్స్ చూస్తారు లేడీస్.
ఇంకా పొద్దుగుకులు 24 అవర్స్ మొబైల్సే, ఇంకా అదొక లోకం అయిపోయింది. భర్త పిలిచినా అర్థం కాదు, పిల్లలు స్నాక్స్ పెట్టమన్నా కూడా వాళ్ళు ఇంకా ఈ లోకంలో ఉండరు. ఈ రీల్స్ పిచ్చిలో, ఈ మొబైల్స్ పిచ్చిలో పడి వాళ్ళు వాళ్ళకి ఇంకా పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలియట్లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆల్టర్నేట్ గా పిల్లలు, హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు. అంటే మనం ఇచ్చిన లూజే వాళ్ళకి ఫస్ట్. అందుకని ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో ఫ్యామిలీ, భర్త, పిల్లలు ఉన్నంత టైంలో మొబైల్స్ అనేవి కొంచెం దూరంగా పెట్టండి. అండ్ అది కాకుండా ఈ మొబైల్ ని మంచికి వాడుకుంటే ప్రాబ్లం లేదమ్మా. దీంట్లో ఏంటంటే మొబైల్లో మంచి ఉంది, చెడు ఉంది, కానీ మంచిని ఎవరు కూడా తీసుకోలేరు. లైక్ రీల్స్ ఉంటాయి, రీల్స్ లో మంచి రీలు ఉంది, చెడ్డ రీలు ఉంది. చక్కగా బట్టలు వేసుకొని చీర కట్టుకొని రీల్స్ చేసే ఆడవాళ్ళు ఉన్నారు, అలా కాకుండా బాడీ మొత్తం ఎక్స్పోజ్ చేసుకుంటూ చేసేవాళ్ళు ఉన్నారు. సో నువ్వు మంచిదాన్నే తీసుకో, చెడుని పక్కన పెట్టేసేయి. అలా అని చెప్పి నెగిటివ్ కామెంట్లు పెట్టమని నేను చెప్పను, ఎందుకంటే ఎవరైనా కూడా ఆడపిల్ల, నెగిటివ్ కామెంట్స్ పెట్టకూడదు. నీకు నచ్చలేదు కాబట్టి సైలెంట్గా సున్నితంగా దాన్ని పక్కన పెట్టేసేయి, మంచిదాన్ని చూసుకో. ఇదొకటి. ఆడవాళ్ళు 90% మొబైల్స్ వల్ల చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మొబైల్స్ రావడం వల్ల ఏంటంటే వీళ్ళకి సోషల్ మీడియాలో కూడా అఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఈ ఫేస్బుక్, ఇన్స్టా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ యాప్స్ లో ఏంటంటే ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తాయి. ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేస్తారు. మెసెంజర్ ఉంటుంది మళ్ళీ, ఆ మెసెంజర్ లోకి వెళ్ళి ఇంకా మెసేజ్లు, వీడియో కాల్స్, ఆడియో కాల్స్, ఇంకిందులోనే ఇద్దరిది ఈవిడ బయోడేటా మొత్తం అతనికి చెప్పేస్తాడు, అతని మొత్తం ఇతనికి చెప్పేస్తాడు. తెలియకుండానే షాపింగ్ పేరుతో ఆడవాళ్ళు బయటకు వెళ్ళి వీళ్ళని కలవడం. ఇంకా అదేంటంటే జస్ట్ హాయ్ హాయ్ అని మొదలయ్యేది, చివరికి భర్తకి బాయ్ బాయ్ చెప్పే వరకు తీసుకెళ్తున్నారు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి. దీన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుకుంటే మంచిది. ఈ సోషల్ మీడియానైనా, ఈ ఏవైతే ఈ ఫేస్బుక్, ఇన్స్టా అయినా, వీటిని ఏంటంటే కెరీర్ డెవలప్మెంట్కి, బిజినెస్ డెవలప్మెంట్కి వాడుకోండి, నో ప్రాబ్లం. జీవితాన్ని పాడు చేసే విధంగా వాడుకోకూడదు ఆడవాళ్ళు. ఎక్కువగా ఆడవాళ్ళు ఇందులో చేసేది కూడా ఇవన్నీ, ఎందుకంటే బట్టలు లేకుండా ఏ ఆడపిల్లని ఎక్స్పోజ్ చేస్తే సత్య ముసలోడికి కూడా కోరికలు పుడతాయి. అంతే కదా, అలా కాకుండా చక్కగా బట్టలు వేసుకో. సగం ఈ సోషల్ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేసేది ఆడవాళ్లే నాకు తెలిసినంత వరకు. మళ్ళీ ఆడవాళ్ళు ఎవరు తిట్టుకోకండి అమ్మ, మీ మంచిగా చెప్తున్నా నేను. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ గా ఉంటే మగవాళ్ళు ఎవరు కూడా సందివ్వరు. ఈ రేపులు, ఈ అత్యాచారాలు తగ్గుతాయి. వీళ్ళు వీక్నెస్ ని బట్టి, వీళ్ళ మైండ్ సెట్ ని బట్టి పక్క వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేయడానికి చూసేది. అదే ఒక ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండి తన డ్రెస్సింగ్ గానీ, వే ఆఫ్ టాకింగ్ గానీ, బిహేవియర్ గానీ కరెక్ట్ గా ఉంటే ఏ అబ్బాయిలైనా ఎందుకు ఇలా అవుతారు. సో అందుకని అమ్మాయిలు అమ్మాయిల్లా ఉండండి. కాస్త ఇంట్లో ఈ నైటీలు ఇవన్నీ తీసి నైట్ వేసుకోండి, తీసి తర్వాత పక్కనే చక్కగా స్నానం చేసి దేవుడికి దీపారాధన అలాంటివి చేసుకొని ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. మొబైల్ కూడా చూడండి, తప్పులేదు, కాకపోతే అవసరమైనవి చూడండి. అందులో చెడు వాటి వైపు మైండ్ అనేది డైవర్ట్ అవ్వకూడదు. అయితే మన జీవితాలే పాడైపోతాయి. అంతవరకే నేను చెప్పగలను. I was always passionate about accounting and its wide applications. I look up to the successful business analyst and tax professionals. Sun's bachelor programs are powered by market relevant studies and industry leading practices. Sun International, Hyderabad, Vishakhapatnam.